హైదరాబాద్ లో చెరువుల సంరక్షణకు చర్యలు చేపట్టిన హైడ్రా ఇప్పుడు మూసీపై పెట్టింది ఇంతకీ మూసిపై ఉన్న ఆక్రమణలు వాటి విషయంలో అధికారులు ఏ ఆక్రమణ హైదరాబాద్ లో నాలాలు చెరువులు ఆక్రమించిన వాళ్ల వెన్నులు చలిపుట్టించుంది హైడ్రా అక్రమ కట్టడాల విషయంలో మరో మాటకు ఆస్కారం లేకుండా కూల్చివేస్తోంది ఇప్పుడు మూసీ నది పరిరక్షణకు చర్యలు చేపడుతోంది ఆక్రమణల వల్ల ఓ కాలువల మారిపోయింది మూసీ నది దీంతో మూసీ నది గర్భంలో వెలసిన ఆక్రమణలను తొలగించాలని నిర్ణయించింది హైడ్రా ఇప్పటికే మూసీ ఆక్రమణలపై సర్వే చేపట్టారు అధికారులు నార్సింగి నాగోల్ మధ్య ఏకంగా పన్నెండు వేల ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించింది హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్ సైదాబాద్ అంబర్పేట బహదూర్పుర నాంపల్లి చార్మినార్ గోల్కొండ హిమాయత్ నగర్లలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తారని తెలుస్తోంది అలాగే రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్ రామాంతపూర్ గండిపేట సరూర్ నగర్లలో కూల్చివేతలు ఉండబోతున్నాయని సమాచారం మూడు రోజులుగా అక్రమ నిర్మాణాల్లో నివసిస్తున్న వాళ్లకు నోటీసులు పంపుతున్నారు అధికారులు మూసీ నదిపై ఇరవై ఐదు కిలోమీటర్ల మేర అక్రమ నిర్మాణాలు వెలిశాయి కొన్ని చోట్ల ఏకంగా కాలనీలు పెలిశాయి అయితే వాటిలో ఉంటున్న వాళ్లంతా నిరుపేదలే దీంతో వాళ్ల ఇళ్లను కూల్చివేయటం సరైన పద్ధతి కాదని భావిస్తోంది ప్రభుత్వం వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనుంది మూసీ ప్రక్షాళనలో భాగంగా యాభై ఐదు కిలోమీటర్ల మేరకు అభివృద్ది చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం